ఆడపిల్లలందరినీ ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు బాగా చదువుకున్నారు, ఐటీలో కూడా బాగా ముందుకు పోయారు, ఉద్యోగాలు కూడా వచ్చాయి. వరకట్న సమస్య పోయింది. నేను అడుగుతున్న తమ్ముళ్ళు మీకు తెలిసిన ఒకసారి చూడండి, మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత. ఇలాంటి అనేక మార్పులు, అనేక సామాజిక పెను మార్పులు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలు అయింది, అయినా కూడా ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ కానీ అవన్నీ కూడా కొనసాగాయి. ఇక్కడ నేను అందుకే మొన్న కూడా చెప్పాను, తర్వాత వచ్చిన అందరి ముఖ్యమంత్రులను అభినందించాను, ఎందుకంటే వీళ్ళు చెడగొట్టలేదు. అదే ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమే విధ్వంసం. పక్కనే మీ కమ్మానికి ఏం జరుగుతా ఉందో కేకేస్తే మీకు వినపడుస్తుంది అవునా కాదా? తమ్ముళ్ళ మీరు చూడండి, 20 ఏళ్లకు మనపు భద్రాచలం వరదలు వచ్చేటివి, అక్కడంతా మునిగిపోయేది, 10 కిలోమీటర్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు కరకట్ట కడితే నిన్న వరదలు రాకుండా కాపాడామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఆ రోజు నేను కూడా అనుకోను, నాకేం పని అనుకుంటే నిన్న వరదల్లో భద్రాచలం ఏవేదో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. మనం చేసిన పనులు శాశ్వతం. సమాజాన్ని పైకి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ లేని తృప్తి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు ఖమ్మం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, తెలుగుదేశం ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానం 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 దొరికిందా నాయకులారా అని అడుగుతున్న వాళ్ళందరినీ. మేము అండగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరందరూ. రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి కొంతమంది చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, మళ్ళా కలిపేస్తారంట. నేనన్న బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే మాట మాట్లాడరని. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు తెలుగు ప్రజానీకం ఎంతో అవకాశాలు ఇచ్చారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ లేరు, ఒక రికార్డు ఇది. 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఒక రికార్డు. రాబోయే రోజుల్లో తెలుగు జాతిలో ఎవరు నా రికార్డు మళ్ళా బద్దలు కొట్టలేరు, ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలవు. చూస్తే ఎక్కడికో అధ పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. నాకు ఒక బాధ్యత ఉంది, ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడి తప్పిన రాష్ట్ర పరిపాలనని ఘాట్లో పెట్టి వాళ్ళని కూడా ఆదుకునే చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్పి అదే మారిగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి జ్ఞానేశ్వర్ లాంటి నాయకులందరినీ అభివృద్ధి చేసి మళ్ళీ తెలంగాణ కూడా
తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయే బాధ్యత